నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు కోకాపేట, మూకీల, బద్వెల్ ఈ మూడు ప్లేసెస్లో హెచ్ఎండిఏ ఆక్షన్స్ జరిగాయి. ఈ మూడు ప్లేసెస్లో ఆ హెచ్ఎండిఏ ఆక్షన్స్ వల్ల రియల్ ఎస్టేట్ రంగంకి ఏ విధంగా పుంజుకుందా లేదా బలహీనపడిందా ఏమిటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దాని విషయమే చర్చిద్దాం. ఏమంటే చాలా విషయం ఏంటంటే మనకు సంతోషకరం ఏంటంటే ఎలక్షన్స్ ముందర గవర్నమెంట్ ఈ విధంగా ఆక్షన్స్ చేయటం, ఆ ఆక్షన్స్లో అనూహ్యమైన స్పందన రావటం, కార్పొరేట్ బిల్డర్స్ మరీ దానిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేసి మన హైదరాబాద్కి ఎప్పుడు గతంలో లేని వైభవాన్ని చేకూర్చడం, అంటే ఇంత పెద్ద పెద్ద రేట్లు పెట్టడం. అయితే ఏంటంటే హైదరాబాద్కి ఇంకొక బెనిఫిట్ ఉందండి, మిగతా సిటీస్తో పోలిస్తే ఇక్కడ ఎఫ్ఎస్ఏ ఎక్కువ కాబట్టి, ఇక్కడ ఎఫ్ఎస్ఏ ఎక్కువ కాబట్టి బిల్డరు ఎంత 2 కోట్లు 3 కోట్లు పెట్టినా కూడా ఈ ఎఫ్ఎస్ఏలో వాళ్ళు మనకి 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ కట్టడానికి కూడా వాళ్ళకి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 50 ఫ్లోర్స్ పర్మిషన్ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎఫ్ఎస్ఏ అంటే మనకి ఏరియాని 7 టైమ్స్ 6 టైమ్స్ కట్టుకునే పర్మిషన్స్ వస్తాయి కాబట్టి రేటు రీజనబుల్గా మళ్ళా కూడా మనకి పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఒకవైపు అయితే హై రేట్లు పలకటానికి ఇది ఒక కారణం అయితే, రెండవ వైపు మనకి ఇక్కడ జరుగుతున్న ప్రగతి పట్ల ఈ బిల్డర్స్కి ఎటువంటి విశ్వాసం ఉంది అన్నది కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు ఎంతో ధీమాగా ఉన్నారు తెలంగాణ భవిష్యత్తుపై, వాళ్ళు బిల్డర్స్ ఎంతో ధీమాగా ఉన్నారు కాబట్టి ఈ రేట్లు ఎక్కడ కూడా మనం అనుకుంటే మనం కోకాపేటలోనే ఎక్కువ పడికింది అనుకుంటే మళ్ళా ఓపెన్ ప్లాట్స్కి కూడా 1 లాక్ రూపీస్ పలికింది, ఆ తర్వాత బద్వెల్లో 35 కోట్ల దాకా పలికింది. సో ఇంకా మిగతావి కూడా వాళ్ళు 12 ప్లేసెస్లో హెచ్ఎండిఏ వాళ్ళు ఆక్షన్ వేస్తున్నారు. ఇండిపెండెంట్ ప్లాట్స్ అవి చాలా రకరకాలైన ప్లాట్స్ వేస్తున్నారు, అవన్నీ కూడా మీరు హెచ్ఎండిఏ నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. ఇలా ఇది ఇలా ఉంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా దీనివల్ల ఏమైందంటే సడన్గా నీ జర్క్ రియాక్షన్ వచ్చింది తెలంగాణ రియల్ ఎస్టేట్లో, పర్టికులర్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. అంత ముందర అలా ఆలోచిస్తున్న వాళ్ళు ఏమిటి పెడతామా లేదా వెయిట్ చేద్దామా ఏమన్నా వస్తుందా కరెక్షన్ ఇట్లాంటి ఆలోచిస్తున్న వాళ్ళంతా కూడా ఆలోచనలు విరమించుకుని ఇప్పుడు వెళ్ళి బజార్లో వాళ్ళకి కావాల్సిన ఏరియాస్లో మేబీ కొంపల్లి అయి ఉండొచ్చు, మేబీ షామీర్పేట సైడ్ అయి ఉండొచ్చు, మేబీ అంటే వాళ్ళు ఎక్కడ ఇంత ముందర కొనుక్కుందాం అనుకుంటున్నారో అక్కడ కొనేసుకుంటున్నారు. ఆగట్ల వెస్ట్ సైడ్ కాస్త స్లో అవుతున్నాయి, కానీ వెస్ట్ సైడ్ ఎందుకంటే రేట్లు అందుబాటులో లేకపోవటం ఒకటి, హెచ్చు రేట్లు ఉండటం ఒకటి, రెండోది ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో వీళ్ళు ఉండటం వెస్ట్ సైడ్ ఒక్కటి మాత్రమే జరుగుతుంది, కానీ మిగతా సైడ్స్ అన్ని సైడ్స్ కూడా చాలా మటుకు కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఇది కొనేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఇంకొక ఆందోళన ఇంకొక భయం కూడా వచ్చేసింది ఏంటంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయిపోతుందా, ఒకవేళ బీజేపీ వస్తే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయిపోతుందా, లేకపోతే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కాకపోయినా మళ్ళీ మనకి బీఆర్ఎస్ వస్తే ఇది అభివృద్ధి పథకాలు ఇలాగే ఉంటాయి కదా. సో కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి ఇలాగే ఉంటుంది, తెలంగాణ అభివృద్ధి ఇలాగే ఉంటుంది. ఇటు పక్కన చూస్తే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఎవరు ఊహించినటువంటి అవుట్ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రోలు, ఇక్కడ మనకున్న మెట్రోల్ని ఎక్స్టెండ్ చేయటం, ఈ విధంగా కనెక్టివిటీ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ట్రావెల్ ఎప్పుడైతే కంఫర్ట్ పెరుగుతుందో హైదరాబాద్లో ఎక్కడ ఏ మూలలో ఉన్నా సరే ఇలా కనెక్టెడ్ ప్లేసెస్లో మనం గతంలో చెప్పుకున్నట్టు వీడియోస్లో ఎక్కడ ఉన్నా సరే మనకు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. మనం ఇంకా సిటీ మధ్యలో కాకుండా కొంచెం అటు ఇటు పక్కన ఉంటే మనకి రేటు తక్కువలో ఉంటుంది, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి, ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 15-30 మినిట్స్ అని చెప్పి అందరూ యువత అంతా కూడా పర్టికులర్లీ వాళ్ళ ఫస్ట్ హోమ్ బయర్స్ అందరూ కూడా వాళ్ళు కొనుక్కోవటం జరుగుతుంది. సో కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే ఈ ఆక్షన్స్ ఒక కొత్త ఏంటి సంకేతాలను ఇస్తుంది, కొత్త శకానికి నాంది పరుగుతుంది, రాబోయే కాలం ఎంత బాగుంటుందన్న దానికి విశ్వాసాన్ని తెలుపుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదో రూమర్స్ ఏదో ఛానల్స్లో ఎక్కడో చూసి ఇదేదో పడిపోతుంది అదే పడిపోతుంది ఉంటే, అవే కనుక పడిపోయి ఉంటే అదే రేట్లు కనుక తగ్గి ఉంటే ఆ బిల్డర్స్కి మనం హెల్ప్ చేయొచ్చు కదా, ఆ పేర్లు చెప్తే బాగుంటుంది కదా, కానీ అలా జరగట్లా. నేను ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాను, ఇక్కడ అక్కడ మాట్లాడి అందరితో మాట్లాడుతున్నాను, అలాంటివి ఏమైనా మీకు తెలుపుదాము. నిజంగా ఏమైనా రేట్లు తగ్గినాయంటే ఎక్కడ ఎవరు తగ్గించి అమ్మట్లేదు, రేట్లు తగ్గలేదు, అమ్ముడు పోకపోయినా అమ్మలేకపోయినా వాళ్ళు అలా వెయిట్ చేసి ఏ రోజు ఆ రేటు వస్తుందో ఆ రోజు అమ్ముతాం, లేకపోతే ఆ రోజుకి ఇంకా రేటు పెంచి అమ్ముదాం అనుకుంటున్నారు, కానీ బిల్డర్స్ ఎవరు కూడా తగ్గించట్లా. అది ఫస్ట్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. అందువల్ల మీరెవరు కూడా ఎటువంటి రూమర్స్ నమ్మకుండా వీలైనంత మీకు మీరుగా గ్రూప్గా నలుగురు ముగ్గురు చేకూరి
ఆర్ మీ పేమెంట్ టర్మ్స్ని బట్టి బిల్డర్ దగ్గరికి వెళ్ళి 1-to-1 మాట్లాడుకుని వీలైనంత తక్కువలో వీలైనంత త్వరగా, రెండు కూడా మీరు వీలైనంత తక్కువలో వీలైనంత త్వరగా మీ నిర్ణయం తీసుకుని అందరూ కూడా పెట్టుబడులు పెట్టండి. ఏమీ టోకా లేదు, మీ పెట్టుబడికి శుభ్రంగా చక్కగా పెరుగుతాయి. అండ్ ఇంకోటి సిటీస్ చూస్తుంటే మనకి క్లియర్గా తెలుస్తుంది, బెంగళూరు లాగా మనకి ఒకవైపు ఒక డైరెక్షన్లో సిటీ అంతా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ అభినందించే ఏమిటంటే హైదరాబాద్కి ఒకవైపే డెవలప్ అవుతుంది అంటే కాదు, మళ్ళీ అదర్ సైంటిస్ట్స్ ఉప్పలు కానీ నాగోలు కానీ మనకి అన్ని ఏరియాస్ చుట్టుపక్కల సిరిసైన రోడ్డు కానీ అన్ని రోడ్లలో కూడా కాస్త కాస్త యాక్టివిటీ ఉండి హబ్ మోడల్లో ఇది చెప్పక్కర్లా, జహీరాబాద్ వందసార్లు చెప్పుకుంటారు, జహీరాబాద్ కానీ అన్ని సదాశివపేట, జహీరాబాద్, పటాన్చేరు ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా యాక్టివిటీ మనం వెళ్ళి చూస్తే 3-6 నెలల్లో ఏంటుంది, ఒకసారి వెళితే 6 నెలల్లో ఇంత మార్పులు వచ్చేసాయా, ఇలా కట్టేస్తున్నారని లేటెస్ట్ టెక్నాలజీస్ కడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా ఏ విధమైనటువంటి నిరాశకు గురి కాకుండా వీలైనంత త్వరగా అందరూ కూడా పెట్టుబడులు పెట్టి లాభం పొందండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.